హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సాహిత్య. వెల్కమ్ టు సాహి టాక్స్. లాస్ట్ వ్లాగ్ లో మేము వాషింగ్టన్ డీసీకి వెళ్తున్నాము, పేరెంట్స్ ఇండియాకు వెళ్తున్నారని చెప్పాను కదండి. సో కొంతమంది మెసేజ్ చేశారు ట్రావెల్ డీటెయిల్స్ ఇవ్వమని, ఫ్లైట్ ఎలా బుక్ చేసుకున్నారు, ట్రావెల్ అంతా కూడా ఎలా జరిగింది అని అడిగారండి. సో ఈ వ్లాగ్ నేను ట్రావెల్ చూపిస్తాను, వాళ్ళు ఇండియాకి ఎలా వెళ్ళారు, లైక్ ఫ్లైట్లో ఎలా ఉండింది, ఎలాంటి ఫార్మ్స్ ఫిల్ చేయాలి, అలాగే టికెట్స్ ఎలా ఏ వెబ్సైట్లో చేసాము, అవన్నీ కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటానండి. సో మేము నార్త్ కెరోలినా ఉంటాం కదా, అక్కడ నుంచి ఫ్లైట్స్ దొరకలేదు. వాషింగ్టన్ డీసీకి వెళ్ళి వాళ్ళని ఫ్లైట్ ఎక్కించామండి. చూసారా, ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లెట్స్ గో. సో ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయామండి. మార్నింగ్ 11:15 కి ఉన్నింది ఫ్లైట్. మేము అరౌండ్ 8 అంతా కూడా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. ముందంతా కూడా చాలా ప్రాసెస్ ఉన్నిందండి, అవంతా అవ్వడానికి ఒక 2 to 3 hours పట్టింది. సో మేము వందే భారత్ వాళ్ళ దాంట్లో లైక్ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ దాంట్లో చేసామండి, టికెట్స్ బుక్ చేసుకున్నాము. లైక్ అప్పటికప్పుడు లైక్ 1 day 2 days ముందు కూడా టికెట్స్ దొరుకుతున్నాయండి. లైక్ ఈవెన్ లైక్ 4 to 5 hours ముందు కూడా బుక్ చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి ఓపెన్ అవుతున్నాయి టికెట్స్. సో ఇదంతా కూడా లైక్ లగేజ్ ఇవ్వడానికి లైక్ లైన్ అండి, చాలా పెద్ద లైన్ ఉన్నింది, చాలా మంది ఉన్నారు. లైక్ ఫ్లైట్ అంతా కూడా కంప్లీట్ బుక్డ్. సో ఫస్ట్ ఈ లైన్ లో మనము మన దగ్గర బ్యాగేజ్ వాళ్ళకి ఇచ్చే ముందు వాళ్ళు ఒకసారి టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. మనం ఒక ఫామ్ కూడా ఫిల్ చేయాలండి. ఫామ్ ఫిల్ చేసి వాళ్ళు జ్వరము అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మనం వెళ్ళి లగేజ్ వాళ్ళకి ఇవ్వాలి. లగేజ్ కూడా ఒక్కరికి, ఒక్క పర్సన్ కి 23 kgs, లైక్ 2 luggage అండి, 2 మనం చెక్ ఇన్ చేసేయచ్చు. అలాగే మనతో పాటు ఒకటి 7 kgs బ్యాగ్, ఇన్ హ్యాండ్ బ్యాగ్ చిన్నది తీసుకోవచ్చు అండి. ఇదే అండి ఫామ్. ఈ ఫామ్ ఎవరికైనా కావాలంటే చెప్తే నేను నాకు కింద కామెంట్ చేయండి, నేను మీకు ఫామ్ కూడా పంపిస్తాను. ఈ ఫామ్ ఫిల్ చేసి ఫస్ట్ ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ కానీ ఈ ఫామ్ ఫిల్ చేసి మనం అక్కడ వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళు టెంపరేచర్ చెక్ చేసి తర్వాత మనం ఈ లైన్ లో వెళ్ళాలండి. ఈ లైన్ లో వెళ్ళి అక్కడ వాళ్ళు లగేజ్ తీసుకుంటున్నారు. సో లగేజ్ తీసేసుకున్న తర్వాత మన దగ్గర ఒక చిన్న సూట్ కేసు, అలాగే కావాలంటే ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా ఫైనల్ డెస్టినేషన్ లో మనం లగేజ్ తీసుకోవాలి. సో లైక్ వీళ్ళు వాషింగ్టన్ డీసీ నుంచి ఢిల్లీకి వెళ్ళారండి. ఢిల్లీలో కనెక్షన్ ఫ్లైట్ ఉండింది, ఎయిర్ ఇండియా కదా. సో ఢిల్లీ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళారు. ఢిల్లీలో వీళ్ళకి 6.5 hours దాకా ఒక టైం ఉండిందండి. వాళ్ళు లగేజ్ ఇచ్చేసిన తర్వాత ఈ చిన్న బ్యాగ్ అండి, చూసారా మా చిన్న పాప హెల్ప్ చేస్తోంది. సో ఇంకా సెక్యూరిటీ చెక్ అండి. ఇక్కడ నుంచి మమ్మల్ని లోపలికి అలో చేయలేదు, ఇలాండి మా పేరెంట్స్. ఇంక ఇక్కడ నుంచి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి మా నాన్న తీసారండి వీడియో, నాకు షేర్ చేశారు. సో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఇండియా వెళ్ళే వాళ్ళకి. వీళ్ళందరూ కూడా ఫ్లైట్ లో లైక్ అంతా వర్క్ చేసే వాళ్ళండి, వీళ్ళందరూ కూడా లైక్ ఫ్లైట్ రెడీ అవుతుంది వెళ్ళడానికి. సో ఇదండి ఎయిర్పోర్ట్ లోపల, ఇది సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఇదండి. ఇక్కడికంతా మమ్మల్ని అలో చేయలేదు, మా నాన్న తీశారు ఈ వీడియో. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు గేట్ దగ్గరికి వెళ్ళారండి, మమ్మల్ని అయితే సెక్యూరిటీ చెక్ వరకే అలో చేశారు. తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇది గేట్ దగ్గరికి వెళ్ళారు. గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లైక్ మనము ముందు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే సీట్స్ బుక్ చేసుకుంటాం కదా, కార్నర్ లో ఉన్న సీట్ వాళ్ళకి వాళ్ళు ఒక డ్రెస్ లాగా ఇచ్చారంటండి. అది చూసారా, అక్కడక్కడ లైక్ వైట్ ఆప్రాన్ లాగా ఫుల్ డ్రెస్ లాగా వేసుకో ఉన్నారు చాలా మంది, చూసారా అండి. సో లైక్ కార్నర్ సీట్స్ ఉంటాయి కదా, మనం
మాకు మధ్యలో నడిచేటప్పుడు అటు ఇటు తగులుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకున్నారు చూసారా, పైన నుంచి కింద వరకు అలాంటి డ్రెస్సెస్ ఇచ్చారంట. సో మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం ఏం డ్రెస్సెస్ ఇవ్వలేదంట, లైక్ గ్యాప్ కూడా ఉన్నిందంట అండి ఒకరికి ఒకరికి మధ్యలో, లైక్ కొన్ని ఒక కొన్ని దగ్గరలో అయితే ఒక సీట్ కూడా గ్యాప్ ఉన్నిందంట. సో ఇంకా వీళ్ళు ఫ్లైట్ లోకి వెళ్ళిపోతున్నారండి. ఫ్లైట్ వీళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఆల్రెడీ వీళ్ళు వెళ్లే ముందే ఫుడ్ కూడా పెట్టేస్తున్నారంటండి, ప్రతి సీట్ లో కూడా ఫుడ్ వాటర్ అన్ని పెట్టేస్తున్నారు. మామూలుగా అయితే మనకి వెళ్ళిన తర్వాత మధ్యలో ఇస్తారు కదా వాళ్ళ ఎయిర్ హోస్టెస్ వచ్చి ఫుడ్ ఇస్తారు కదా, కానీ ఇప్పుడు మాత్రము వీళ్ళు వెళ్లే ముందరే ఫుడ్ అంతా కూడా పెట్టేస్తున్నారంట. ఫుడ్ కూడా చాలా బాగుండిందంట అండి, చల్లగా ఉండిందంట కానీ టేస్ట్ ఓకే అంట, బాగానే ఉండిందంట. సో ఇంకా వీళ్ళు ఫ్లైట్ లోకి వెళ్ళిపోతున్నారు. మధ్య మధ్యలో కూడా ఎయిర్ హోస్టెస్ అలా ఎవరు వచ్చి ఎవరు రాలేదంట. ఒకసారి ఇంకా కూర్చునేసిన తర్వాత ఆల్రెడీ ఫుడ్ బ్లాంకెట్స్ లేవంట. సో మనము లైక్ జాకెట్ ఏదైనా తీసుకొని వెళ్తే మనకి కొంచెం బాగుంటుంది. ఇదే అండి ఫుడ్. సో ఢిల్లీకి వచ్చేసారండి, ఢిల్లీలో ఫ్లైట్ ఆగింది. ఢిల్లీలో వీళ్ళకి ఇమ్మిగ్రేషన్ ఏం లేదండి, జస్ట్ లైక్ సో ఢిల్లీ దాకా వెళ్ళింది కదా ఫ్లైట్, అక్కడ నుంచి కనెక్షన్ బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు ఒక సైడు, లైక్ చెన్నైకి వెళ్ళే వాళ్ళు ఒక సైడు, హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు ఒక సైడు, అక్కడ వాళ్ళు మన ఫ్లైట్ దిగగానే వాళ్ళు గైడ్ చేస్తున్నారంట. సో వందే భారత్ వాళ్ళనే కనెక్షన్ తీసుకుంటే మనకి ఇమ్మిగ్రేషన్, లగేజ్ అంత అవ క్వారంటైన్ గురించి అవన్నీ ఏమి మనకి ఢిల్లీలో ఉండవండి, జస్ట్ ఎయిర్పోర్ట్లో కనెక్షన్ ఫ్లైట్కి మారడమే. అక్కడ మారిపోయిన తర్వాత వాళ్ళకి ఫ్లైట్లో లైక్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా ఫుడ్ ఇచ్చారంట, అలాగే ఫ్లైట్లో కూడా ఫుడ్ ఇచ్చారంట అండి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మాత్రం లైక్ కుక్డ్ ఫుడ్, లైక్ దాల్ రైస్ అలాంటి వెజిటబుల్ అలాంటి ఫుడ్ ఇచ్చారంట అండి. టేస్ట్ కూడా చాలా బాగుందంట, లైక్ 6.5 అవర్ ఉన్నింది కదా ఆ టైంలో ఇచ్చారు. ఇంకొకటి ఈ ఫామ్ అండి, ఈ ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫామ్ లైక్ ఫస్ట్ యుఎస్ నుంచి ఢిల్లీకి వెళ్ళే ఎయిర్పోర్ట్ లో కానీ, లాస్ట్ లైక్ సెకండ్ ఎయిర్పోర్ట్ లో కానీ ఎక్కడైనా కూడా ఈ ఫామ్ తీసుకొని మనం ఫిల్ చేసి, ఇదండి ఫైనల్, ఇది బెంగళూరులో దిగారు. ఇక్కడ బెంగళూరులో దిగిన తర్వాత ఇలా కూర్చోబెట్టిన తర్వాత ఆ ఫామ్ తీసుకున్నారంట. ఫామ్ తీసేసుకొని ఫామ్ క్లియర్ అయిపోయిన తర్వాత, డిక్లరేషన్ ఇచ్చేసిన తర్వాత, బయటకు వచ్చేసిన తర్వాత ఇమ్మిగ్రేషన్ జరిగిందంట అండి. సో ఇది బెంగళూరులో దిగగానే ఇలా ఉన్నింది లైన్. సో ఆ ఫామ్ ఇందాక చూపించాను కదా, ఆ ఫామ్ మనం ఆల్రెడీ ఏరోప్లేన్ లోనే ఇస్తారు, మనం అది తీసుకొని ఆ ఫామ్ ముందే ఫిల్ చేసి పెట్టేసుకొని ఇక్కడ వాళ్ళకి సబ్మిట్ చేయాలండి. ఈ పాయింట్ లో బెంగళూరులో ఇది లాస్ట్. దీని తర్వాత ఇమ్మిగ్రేషన్ అయింది, తర్వాత ఇంకా లైక్ క్వారంటైన్ కూడా కొంతమందికి క్వారంటైన్ అక్కడ పెట్టారంట, లైక్ కొంతమందికి ఇంట్లో పెట్టారంటండి. మా పేరెంట్స్కి హోమ్ క్వారంటైన్ ఇచ్చారు, ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. సో అదండి, మరి ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను క్లియర్గా ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా నాకు ఏ టైం అయినా పర్లేదండి, కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో అదండి, మరి ఇంకా వాళ్ళని డ్రాప్ చేసేసి మేము ఇంటికి వచ్చేసాము. మేము ముందు రోజు లైక్ వాషింగ్టన్ డీసీలో చాలా చూసామండి, చాలా ఇంపార్టెంట్ అయినవి లైక్ పార్లమెంటు, అలాగే వైట్ హౌస్, లైక్ ట్రంప్ వర్క్ చేసేది, ఇంకా మనీ లైక్ డాలర్ ప్రింట్ చేస్తారు కదా ఆ ఆఫీసు, అలాగే ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన బిల్డింగ్స్, హైకోర్టు, అవన్నీ కూడా నేను చూశానండి. లైక్ వాషింగ్టన్ డీసీలో తప్పకుండా అమెరికాకు వచ్చిన వాళ్ళన్నీ కూడా ఆ ప్లేసెస్ చూడాల్సినవి, అవన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో డీటెయిల్డ్గా చెప్తానండి మీకు. కొంతమంది లైక్ ఈ ట్రావెల్ బ్లాగ్ ముందు పెట్టమని రిక్వెస్ట్ చేశారు, అందుకని నేను ఇది ముందు పెట్టేశాను. నెక్స్ట్ బ్లాగ్లో నేను వాషింగ్టన్ డీసీలో ఏం చూసాము, లైక్ ట్రావెల్ డెస్టినేషన్ అన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో అదండి, మరి ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి, అలాగే ఈమెయిల్ కూడా చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో మీకు టైం ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.